బుల్డోజర్ల పైన సుప్రీంకోర్టు తీర్పు. బుల్డోజర్లు అంటే ఇళ్లను, అక్రమ ఆస్తులు, మరీ ముఖ్యంగా నేరాలు చేసినటువంటి నేరస్తులకు లేదా నిందితులకు సంబంధించిన ఆస్తులను బుల్డోజర్ పెట్టి లేపేసేయటమే, ధ్వంసం చేసేయటమే పరిష్కారం అని ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది, ఆక్షేపించింది. ఇది పొరపాటు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు నేరస్తులైనంత మాత్రం, నిందితులైనంత మాత్రాన వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బుల్డోజర్ న్యాయం ప్రజాస్వామ్యం కాదు, వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని కూడా చెప్పింది. మూడోది, మీకు మీరే నేను తీర్పు చెప్పాల్సింది, శిక్ష చేయాల్సింది మేం కదా, మీరు ఎలా చేస్తారు అని కూడా చెప్పింది. కాబట్టి మళ్ళీ మేము ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ బుల్డోజర్ న్యాయం ఆపండి అని చెప్పింది. దీంట్లో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమైనాయి. దాంతో ఒకటేమో సరే, మనం దాని రెండో దానికి తర్వాత వద్దాం. మొదటిది, ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వమేమో ఇదేమీ మాకేం ఆటంకం కాదు అని, అక్రమ ఆస్తులు కూల్చేయచ్చు అని చెప్పింది కదా సుప్రీంకోర్టు, కాబట్టి ఇదేం చెల్లదని ఉత్తరప్రదేశ్ మంత్రులు కొంతమంది సుప్రీంకోర్టు తీర్పును కొంచెం అవహేళన చేస్తూ, పెద్ద బేఖాతం చేస్తూ మాట్లాడారు. రెండవది, హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్స్ పేరుతో భారీ ఎత్తున కూల్చేస్తున్నారు కదా, బుల్డోజర్లే కదా ఇక్కడ జేసీబీలు పెట్టి కూల్చేస్తున్నారు కదా, ఇది కూడా సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి వస్తుంది అని ఒక చర్చ బయలుదేరింది. వీటి మీద మొత్తానికి సుప్రీంకోర్టు ఈ రకరకాల ఆక్షేపణలు వీటి మీద తీవ్రమైన ఆగ్రహం వెలిబుచ్చి, అసలు దేశంలో ఎక్కడైనా సరే ఇంకేమాత్రం కూడా బుల్డోజర్ యూజ్ విల్ కంటిన్యూ అని చెప్పిన ఉత్తరప్రదేశ్ మంత్రి మాటలను కూడా ఖండిస్తూ, ఇంకా మళ్ళీ మా అనుమతి లేకుండా ఎక్కడ అనధికారికంగా ఈ బుల్డోజర్లతో కూల్చివేతలు చేయకండి, ముందు మా కోర్టు అనుమతి తీసుకోండి అని చెప్పింది. అయితే ఇది అక్టోబర్ 1 వరకు, అంటే ఈ నెలాఖరు వరకు కూడా ఈ ఉత్తర్వు అమల్లో ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో దీని మీద చాలా పిటిషన్లు కూడా వచ్చాయి సుప్రీంకోర్టు ముందుకు, ఒక బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ను విచారించారు. సో అక్కడ ప్రభుత్వం తరఫున ఆయన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆయన మాట్లాడుతూ, ఇలా చేయడం వల్ల కోర్టుకు తప్పుదోవ పట్టించడానికి ఈ పిటిషన్లన్నీ వేస్తున్నారు, ఏదో ఒక మతానికి ఒక కులానికో చెందిన వాళ్ళ ఆస్తులే ధ్వంసం చేస్తున్నారన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ విజ్ఞప్తి కొంచెం ప్రభావం చూపించినట్టుగా ఉంది అన్న పద్ధతిలో ఏదో మాట్లాడారు. సో దాంతో ఇవన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయని చెప్పినప్పుడు కోర్టు తప్పకుండా ఒక ఉత్తర్వు ఇచ్చింది, జస్టిస్ గవాయ్ దాన్ని చేస్తుండే, నెరేటివ్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్ బట్ ది ఎగ్జిక్యూటివ్ కాంట్ బి ఎ జడ్జ్ ఆఫ్టర్ అవర్ ఆర్డర్ దెర్ హ్యావ్ బీన్ స్టేట్మెంట్స్ దట్ బుల్డోజర్ జస్టిస్ బుల్డోజర్ యూజ్ విల్ కంటిన్యూ అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఇన్ హూస్ హ్యాండ్స్ హియరింగ్ ఈజ్. సో జస్టిస్ గవాయ్ అన్నారు అప్పుడు, అదేం కాదు వాళ్ళేదో చెప్పింది మా మీద ప్రభావం చూపించడం కాదు, అసలు సమస్య ఎవరైనా స్పందిస్తున్నారని, మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళు జరిగిపోవచ్చు చేసేయచ్చు ఏం కాదు అని చెప్పడమే కాకుండా, అలా చెప్పడం ద్వారా అసలు జడ్జీలు ఎవరు, న్యాయం చెప్పేది ఎవరు అన్న అధికారం కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నట్టు ఆ సందేహాలు సృష్టించారు. కాబట్టి ఉత్తర్వు ఇట్లాంటి ఆర్డర్స్ ఇస్తున్నారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది అని చెప్పారు. అంతే, దాంతో ఇంకా కొంచెం ఆగ్రహించిన జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనంలో రెండో న్యాయమూర్తి, ఆయన చెప్తూ అవుట్ సైడ్ నాయిస్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్, వీ డోంట్ గెట్ ఆన్ క్వశ్చన్ ఉచ్ కమ్యూనిటీ అట్ దిస్ పాయింట్, డిస్ప్లీజ్ అట్ ది స్టేట్మెంట్స్ అది, సో యువర్ సెల్ఫ్ స్టాండ్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్ ఆఫ్టర్ 2nd September దెర్ హ్యావ్ బీన్ గ్లోరిఫికేషన్ గ్రాండ్ స్టాండింగ్ అండ్ జస్టిఫికేషన్ నౌ వెదర్ దిస్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ కంట్రీ, ఇఫ్ సో వాట్ షుడ్ బి ది శాంక్షన్, వెదర్ ఎలక్షన్ కమిషన్ కెన్ బి నోటీస్డ్ సో దట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ బి లేట్ డౌన్. సో అప్పుడు ఆయన అన్నాడు అనమాట, ఎవరో మామూలు ప్రభావం చూపించడం కాదు, న్యాయం ఎవరు చెప్పేది ఎవరు, జడ్జి ఎవరు అన్నదే ఇక్కడ సమస్య అయిపోతుంది, మీరే చెప్పారు కదా ఇలా జరగకూడదని, కానీ 2nd September తర్వాత చూడండి ఓ వరుసగా ప్రకటనలు వచ్చేసాయి, ఇవన్నీ చాలా గొప్ప పనులు, ఏం ఆగేవి కాదు అని సమర్థించుకుంటూ, జరగాల్సిందేనా మన దేశంలో, వీటిని ఆపడానికి మార్గం ఏమిటి, ఎలక్షన్ కమిషన్ ఏదైనా చేస్తుందేమో ఆలోచించాలి, ఇలా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక ఉత్తర్వు ఇచ్చారు, ముందుగా అనుమతి లేకుండా, మా అనుమతి లేకుండా, స్పెసిఫిక్ ఉత్తర్వు లేకుండా ఇదంతా చేయకూడదని. అయితే ఇవన్నీ కూడా
ఫుట్పాత్ల ఆక్రమణ, రోడ్ల ఆక్రమణ, ప్రజల యొక్క రాకపోకలకు ఆటంకం కలిగించేవి, ఆస్తుల ఆక్రమణ, ఇట్లాంటి కేసుల్లో వర్తించవు. అంటే ప్రజలకు అసౌకర్యం కలిగించే వాటిని తొలగించడం, దాన్ని మేమేం అనడం లేదు, మేము జోక్యం చేసుకోవట్లేదు. కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూటివ్ అధికారంలో మేమేమి తలదూర్చాలనుకోవటం లేదు, మేము న్యాయ సూత్రాల గురించే మాట్లాడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చేసిన దాని మీద అలాగే అందులో ఆ ఇచ్చిన మినహాయింపుల్లో వాటర్ బాడీస్ జలాశయాలకు సంబంధించినది కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక విషయం ఏంటి, బుల్డోజర్లు పలానవాడు తప్పు చేశాడు కాబట్టి వాడి ఆస్తి కూలి చేస్తామంటే కుదరదు, అధికారం ప్రభుత్వాలకు లేదు. రెండవది, చట్టవిరుద్ధంగా కట్టిన నిర్మాణం వల్ల ప్రజలకు లేకపోతే రాకపోకలకు లేకపోతే ఇంకా దేనికైనా ఆటంకం కలుగుతుందంటే దాన్ని తొలగించడానికి అధికార వర్గం నిర్ణయం తీసుకోవచ్చు. పాలకులు దాన్ని మేమేమో ఆపమని అయితే దాని మీద కూడా కోర్టులకు విడిగా వెళ్ళొచ్చు, కానీ జనరల్ బ్యాన్ వర్తించదు. ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ అనేవి ఈ రెండో గోవకు, అంటే వాటర్ బాడీస్ లేదా ఎంక్రోచ్మెంట్స్ ఆక్రమణలు కబ్జాలకు సంబంధించినవి కాబట్టి ఇది మాకు వర్తించదు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు కూడా విడిగా మీడియాకు వివరణ ఇచ్చినట్టున్నారు. కానీ అదే సమయంలో ఈ ఉత్తర్వు అంటే ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి, అంటే కనీసం అక్టోబర్ 1 వరకు చెప్పకుండా చేయొద్దన్నారు కాబట్టి ఏవైనా కొన్ని అంశాలను ఆ సెక్షన్స్ కింద మరి తీసుకుపోతారేమో వాళ్ళ వాళ్ళ అడ్వకేట్లు, మనం చూడాలి. కానీ ఒకటైతే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ జస్టిస్ అనేది గొప్పదిగా తీసుకొచ్చారు, అది కుదరదని. ఇప్పుడు నేను మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. కేంద్ర మంత్రి బండి సంజయ్, సచివాలయ భవనాలు కూల్చేస్తాము అధికారంలోకి వస్తే అంటాడు. ఇప్పుడున్నది అది ప్రభుత్వ భవనము, రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే అంటే కూల్చేస్తారంట. దేన్ని బట్టి కూల్చేస్తారండి, అది ఎంక్రోచ్మెంట్ కాదు, సుప్రీంకోర్టు చెప్పిన దేనికి ఎందుకు రాదు, మరి ఎందుకు కూల్చేస్తారు అంటే ఇది ఒక రాజకీయం అయిపోయింది, ఒక ఊతపదం లాగా ఒక వివాదం పెంచటం అన్నది ఇక్కడ జరుగుతుంది. సో సుప్రీంకోర్టు చెప్పిన బుల్డోజర్ జస్టిస్ ఉత్తరాదిన ప్రయోగించటం అన్నది ఇంకా ఆపక తప్పని పరిస్థితి ఒకటి వస్తుంది. హైడ్రా ఆపరేషన్స్లో కూడా ఏవైనా ఆకోబలకు వచ్చే ఉంటే, ఎందుకంటే ఇక్కడ కూడా ఈ రకరకాల ప్రశ్నలు ముందుకు తేవచ్చు, లీగల్ పేజీలు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి చూడాలి ఇంకేం జరుగుతుందో. రంగనాథ్ కమిషనర్ రంగనాథ్ అయితే అది వేరు ఇది వేరు అని స్పష్టంగా చెప్పారు.